మీరు నాయందు శాంతిని పొందుటకు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. చెప్పండి, ప్రభు చెప్తున్నారు ఏమి? శాంతికి నీ కుటుంబములో నీ జీవితములో ఏమి జరిగిననో నేను నీకిచ్చే శాంతిని ఏది కూడా తీసివేయలేదు. ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా నేను శాంతితో ఉండగలనా? అన్నీ కోల్పోయిన గడిలో కూడా నా మనసులో సమాధానం కలుగుతదా? కలుగుతది. నీవు నన్ను తెలుసుకున్నా ఏమిటి అది? లోకమునా మీరు కష్టము పాలగుదురు. మీరు కష్టములు, వేదనలు, అవమానాలు ఇవి అన్ని అనుభవిస్తావు. కానీ ధైర్యము వహింపుడు. నేను ఇచ్చినే ధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా ఉన్నంత వరకు నేను బ్రతుకుతావు. ఎందుకంటే నేను లోకమును జయించితిని. నేను మరణాన్ని జయించిన దేవుడు. ఏస అన్నాడు కదా, మార్తమాతో చెప్పాడు యోహాను 11:25, నేనే పునరుత్థానము, నేనే జీవము, నన్ను విశ్వసించువారు మరణించినను జీవింతురు. యోహాను 11:40 ఆయన అన్నాడు, యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఎక్కడండి? సమాధి ముందు. సమాధి ముందు అందరూ ఏడుస్తారు. సమాధి ముందు అందరూ నన్ను చూడు, నా ముఖమును చూడు అని ఉదాస్తో సబ్లో కైసా దిక్కంగే ఉదాస్తో దిక్తే. బట్ ద వర్డ్, దేవుని వాక్యం పలుకుతుంది. ఆ సమాధిలో కూడా నీవు అల్లెలుయా అని పాడగలవు. ఎప్పుడు? నీ ప్రభుని, ప్రభులో నీవు ఎవరని సత్యమును తెలుసుకున్నా. అందుకే యేసు ఈరోజు మరణించుటకు మునుపు తన శిష్యులతో చెప్తున్నారు, నీవు నన్ను పంపిన పరమ తండ్రిని, ఆయన పంపిన నన్ను నువ్వు తెలుసుకోవటయే. ఈ దేవుడు సదాకాలం నీతో ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన సిలువలో సంపాదించిన రక్షణము, ఆయన పంపిన పరిశుద్ధాత్మ నీతో సదాకాలమున్నారు. ఈ సత్యమును నువ్వు తెలుసుకున్నా నువ్వు బ్రతుకుతావయ్యా. ఆ ప్రభుని తెలుసుకోవటం అంటే ఏమిటి అని ఇంకా పలుకుతున్నారు. దాని ముందు ఒక నిమిషం రెండు చేతులపైకి లేపి ప్రార్థించుకుంటాం. ప్రభువా, నిన్ను తెలుసుకోవాలయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నీవు నాతోనే ఉన్నావు. శ్రమలు, వేదన కాలములో నువ్వు నాతోనే నడుస్తున్నావయ్యా. నా ముందు వెళుతున్న దేవుడుగా నువ్వు ఉన్నావు. స్తోత్రనాయనా, స్తోత్రం, స్తోత్రం దేవా. నీ ప్రేమకు, నీ కరుణకు, నిన్ను నమ్మిన బిడ్డలకు నువ్వు ఎప్పుడూ ఓదార్చే దేవుడుగా ఉన్నావు. నీ చేతిని పైకి లేపి, యెషయా నిన్ను తెలుసుకొని భాగ్యం నాకివ్వుము, ఎప్పుడు నీతోనే తిరిగే భాగ్యం నాకివ్వుము. యా ఎలా ప్రొత్తు తిరుగుడు పువ్వు, యా సూర్యుని వెంట తిరుగుతూ ఉందో, అట్లనే నీ సత్యంలోనే నేను తిరగాలి. నిన్ను తెలుసుకొని నీతోనే తిరగాలి. అప్పుడు ఏ శ్రమలు శోధన వచ్చినా దాన్ని జయించగలనయ్యా. నిన్ను తెలుసుకోవాలి, నీతోనే నడవాలి. నీవిచ్చే జీవములో నేను అన్నీ సాధించగలనయ్యా. సూర్యుడు అస్తమించినను నీ సన్నిధి మాత్రం నిన్ను నమ్మిన బిడ్డల నుండి అస్తమించదయ్యా. సూర్యుడు చూచిన ఆ పువ్వు మాత్రం మిగిలిన పువ్వుల కంటే తేడగా ఉండును. మిగిలిన పువ్వులంతా ఉండి వాడిపోతాయి, కానీ ప్రొత్తుతిరుగుడు పువ్వు మాత్రం సూర్యుడు పడమరపు ఉండినా పడమరపు వైపు, మళ్ళీ తిరిగినా రైట్ సైడ్ వెళ్ళినా అక్కడికి వెళ్ళిపోతుంది, తూర్పు వైపునా తూర్పు వైపు వెళ్ళిపోతుంది, పడమరపు వైపు అంటే పడమరపు వైపు వెళ్ళిపోతుంది. అవును, అప్పుడు ఆ సూర్యుడు ఏం చేస్తాడు? ఆ పువ్వుని, విత్తనాల్ని నూనెతో నింపుతాడు. ఇది దేవుడు సృష్టించిన ఒక సృష్టిలో నుండి మనం నేర్చుకోవలసినది. ఏమిటి? దేవుని వెంటనే తిరుగుతున్న వారు ఆ దేవుడిచ్చే నూనె పరిశుద్ధాత్మ అభిషేకముతో ఉంటారు. సూర్యుడు అస్తమించిన అంతే ఆ పువ్వు
ఉదయం బాగానే వికసించిన బొమ్ము అని ముఖమును చిన్నగా చేసుకొని ఉండిపోవలసినదే రాత్రి వేళలో. కానీ దేవుని బిడ్డలు రేయం పవలు ఆ తండ్రితోనే నడుస్తారు. 121వ కీర్తన 7వ వచనం పలుకుతుంది, దేవుని బిడ్డల్ని లోపల వస్తారు వెనుకకు వెళ్ళిపోతారు. నీ రాక పోకలో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయనతో నువ్వు జీవిస్తావు. సత్యమును తెలుసుకో జీవించు. ఒక నిమిషం రెండు చేతులు పైకి లేపి, ప్రభువా సత్యమును తెలుసుకోవటయే జీవితం అన్నావు. యోగాడు 8:39లో సత్య స్వరూపమైన యేసుని నువ్వు తెలుసుకో, అది నిన్ను సుతంత్రులుగా మార్చునన్నారు. ఆయనకి విడుదల ఇచ్చినా ఇంకా ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదన్నావు. ప్రభువా నిన్ను తెలుసుకొని నీతోనే నడిచే భాగ్యం నాకు ఇవ్వమయ్యా. ప్రార్థించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం.